హీరోలకి ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి ముఖ్యంగా టాలీవుడ్లో హీరోస్కి ఉండే ఇంపార్టెన్స్ హీరోయిన్స్కి ఉండదు. అలాంటి పరిస్థితుల్లోనే టాలీవుడ్లో తమకంటూ ఒక ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసుకున్నారు అనుష్క, సమంత లాంటి హీరోయిన్స్. వీళ్ళు ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ స్టోరీస్ రాసేంతలా. అయితే ఆ ఇంపాక్ట్తోనే సమంత రీసెంట్ టైమ్స్లో ఒక హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు అనౌన్స్ చేసింది శామ్. అప్పటి నుండి శామ్ త్వరగా కోలుకోవాలని, కోలుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. తాను కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తోంది. అయితే ఎప్పుడెప్పుడు శామ్ మీడియా ముందుకు వస్తుందా, ఎప్పుడు మాట్లాడుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి శాకుంతలం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ టీం. ట్రైలర్ చాలా బాగుండడం, అందులో సమంత చాలా అందంగా ఉండడం, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఒక సింహం మీద కనిపిస్తూ ఇండస్ట్రీకి ఈ మూవీతో ఎంట్రీ ఇవ్వడం, ఇలాంటివన్నీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెంచేశాయి. ఈ ప్రెస్ మీట్లో కనిపించిన శామ్ని చూసిన వాళ్ళు ఒకంత ఆందోళనకు గురికాక మానరు. శామ్ ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదని అర్థమవుతుంది. పైగా ఓపిక లేకపోయినా గుణశేఖర్ కోసం వచ్చానని శామ్ కూడా చెప్పింది. గుణశేఖర్ శామ్ గురించి మాట్లాడుతుంటే ఆమె ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్కే కాదు అందరికీ బాధ కలుగుతుంది. ఇక ప్రెస్ మీట్ మొత్తం ఆవిడ చేతిలో ఒక జపమాల ఉండడం మరో హాట్ టాపిక్గా మారింది. ఇది మూవీ ప్రమోషన్లో భాగమా, వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది.